ఎక్కడుందో ఎలా ఉందో తెలియదు ఇంతవరకు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తుంటే తీయట్లేదు కానీ మీలో మాత్రం అసలు ఆ దిగులే లేదు రా అయ్యో చీకట్లో ఎందుకు లేరా రే బుద్ధిని వెతుకుదాం చీకటైతే నువ్వేం చచ్చిపోగానే రా అయ్యో క్రేష్ మీనా క్రేష్ చెప్తే అర్థం కావట్లేదు మోచే చూడరా క్రేష్ మీనాక్షి క్షేమంగానే ఉంది అమ్మమా తాతయ్య ఏమైంది అక్క చూడమ్మా ఈ అవకాశం మా జీవితాలను బాగు చేయడానికి వచ్చిన ఒక గొప్ప అదృష్టం అని మాకు తెలుసు కానీ ఆ అదృష్టాన్ని అందుకోలేని దురదృష్టవంతులు అమ్మా మేము ఇక్కడ మాకు ఇలా మాట్లాడే స్వేచ్ఛ గాని నిర్ణయాలు తీసుకునే హక్కు గాని లేవు మా బతుకులు మావి కావు అసలు మా జీవితాలే మా చేతుల్లో లేవమ్మా ఓబుల్ రెడ్డి చేతిలో ఉన్నాయి అంతేగా అంటే నీకు ఓబుల్ రెడ్డి గురించి విన్నాను కానీ అతని వల్ల మీకున్న సమస్యలేంటో మాత్రం తెలియదు పులిని చూసి పులి భయపడదు పామును చూసి పాము భయపడదు కానీ ఒక మనిషిని చూసి మాత్రం ఈ ఊరు ఊరంతా భయపడిపోతుంది చెప్పండి చంద్రన్న గారు అసలు ఏంటి మీ భయానికి కారణం అప్పులమ్మ ఎప్పుడో తాతల కాలనాడు చేసిన అప్పులు ఈ ఊళ్ళో పైకప్పులు సరిగా లేని ఇళ్లున్నాయేమో కాని ఓబిల్రెడ్డి కప్పు లేని ఇల్లు మాత్రం లేదమ్మా కొన్ని సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నాం అవి కేవలం వడ్డీలు తీర్చడానికి మాత్రమే సరిపోతున్నాయి ఈ జన్మలో ఆ అసలు తీరుతుందన్న గ్యారంటీ లేదమ్మా అందుకే ఈ ఊరు ఊరంతా ఓబుల్ రెడ్డి అనే పద్మవ్యూహంలో చిక్కుకునింది మా కష్టం ఓబుల్ రెడ్డికే ధారపోయాలి మేము నేసే ప్రతి చీర ఆ ఓబుల్ రెడ్డికే అమ్మాలి బయటికి నూలు పోగా అమ్మినట్టు తెలిసినా మా పేగలు తీస్తాడు అప్పటికి ఒకటి రెండు సార్లు ధైర్యం చేశామమ్మా మీలాగే మధ్యలో ఒకరిద్దరు వస్తే మా బతుకులు బాగుపడతాయని కలలు కన్నాం కానీ ఆ తర్వాత జరిగిన దారుణాలు మీకు తెలియవమ్మా వాళ్ళు ఓబుల్ రెడ్డికి భయపడి మధ్యలోనే వెళ్లిపోయారు పనిచ్చేవాళ్ళు లేక తిండి లేక కొన్ని రోజుల పాటు ఊరు ఊరంతా నరకం అనుభవించాం అనుభవిస్తూనే ఉన్నాం ఆ భయం ఇప్పటికీ కళ్ళ ముందు అలాగే కనిపిస్తూ ఉంది కళ్ళలో కూడా ఇంకొకసారి అలాంటి పొరపాటు చేయవమ్మా వస్తువులతో పిల్లల్ని ఎక్కడ చంపుకోగలం చెప్పమ్మా మావిడ పురుడి నిప్పులతో బాధపడుతుంది ఆసుపత్రి తీసుకుపోదాం అంటే లేదు పనిలోకి రావాల్సింది అంటున్నాడు ఆ ఓబుల్ రెడ్డి అయ్యా బిడ్డ అడ్డం తిరిగినట్టుంది పానాలు పొయ్యేలా ఉన్నాయ్యా అని కాళ్ళ వేళ్లా పడి బతిమిలాడినా కూడా కనికరించలేదయ్యా మరీ అంత చూడలేకపోతే బాకీ మొత్తం కట్టేసి హాస్పిటల్కి తీసుకుపోరా అని అడ్డంగా మాట్లాడాడు బాబాయ్ బాబాయ్ పెళ్ళై పదేళ్లైన తర్వాత దానికి కడుపు పండింది బిడ్డ భూమి మీదకి రాకుండానే
ఏం చేస్తావురా, మన తలరాత్రులంతే. ఏడోకు ఏడోకురా, బాధపడకురా. అన్నా, నువ్వు ఓబుల్ రెడ్డికి ఎంత అప్పున్నావు? 50,000. అన్నా, ఈ 50,000 ఓబుల్ రెడ్డికి ఇచ్చేయి. ఈ 5,000తో వదిని హాస్పిటల్ కి తీసుకెళ్ళు. త్వరగా వెళ్ళు. పదేళ్ల తర్వాత వదిన కడుపు పండిందని చెప్పావు. మీ బిడ్డ ఈ భూమి మీదకి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. భయపడకన్నా ధైర్యంగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడకపోతే ఈ జీవితానికి అర్థమేముందన్నా? ఒక చెల్లిగా ఇచ్చాననుకో, నీ బిడ్డని బ్రతికించుకో. వెళ్ళు. వెళ్ళొస్తాను బాబాయ్, వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్యూ అక్క, థ్యాంక్యూ సో మచ్. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మా ఊరికి దేవత వచ్చిందని నిరూపించు. చంద్రన్న గారు, నేనేదో ఓబుల్ రెడ్డికి ఎదురుగా నిలబడతాను, పోరాడతాను అని చెప్పను. కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మీ సమస్య అయిన ఓబుల్ రెడ్డి అప్పుని నేను తీరుస్తాను. మరి నేను అడిగిన చీరల్ని నేసివ్వటానికి మీరు సిద్ధమా? అంత తేలిగ్గా తీర్చటానికి అది ఒక వ్యక్తిదో ఒక ఇంటిదో కాదమ్మా, ఒక ఊరిది. ఎంతైనా సరే తీర్చటానికి నేను రెడీగా ఉన్నాను. మరి పంచేయటానికి మీరు రెడీగా ఉన్నారా? మా అందరి మంచి కోరుకునొచ్చావు. మా ఊరి మనిషికి కష్టం వస్తే అది నీ ఇంటికొచ్చిన కష్టం అనుకుని తీర్చావు. నమ్మకాన్నిచ్చావమ్మా, నీ వెనక నిలబడాలనే ధైర్యాన్నిచ్చావు. మాట్లాడతాను, ఊళ్ళో వాళ్ళందరితోనూ మాట్లాడతాను. ఏరా అబ్బాయి, తాపీగా టీవీ చూస్తూ కూర్చున్నావు, ఆఫీస్కి వెళ్ళవా? మూడు లేదు బాబాయ్.
ఆఫీస్కి కారో బైక్ ఉంటే చాలరా మూర్త పనిలేదు బాబాయ్ అసలకే పిచ్చ చిరాకులో ఉన్నాను ఇలాంటి కౌంటర్ లేసి బాబాయ్ని కొట్టానన్న చెడ్డపేరు తీసుకురాకు రేయ్ ఫామ్ హౌస్ లో నా గూబ పగల కొట్టింది ఎవర్రా అమాయక చక్రవర్తిరా ఈ అతివినైపు డైలాగులు ఎందుకు బాబాయ్ బాబూ టీవీ ఎక్కడికి పోదులే కానీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు మాట్లాడడం మూలేదు కట్ చేయి బాబాయ్ షూర్ షూర్ పక్కా పక్కా బాబాయ్ కాన్ఫిడెన్స్ అబ్బా ఓ కట్ చేయి ఓకే 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 నాయనా మళ్ళీ రింగ్ అవుతుంది మళ్ళీ కట్ చేయి బాబాయ్ ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటానరా ఇంపార్టెంట్ లేదు ఇంపార్టెంట్ లేదు కట్ చేసి పారాయ్ పేషెంట్ లేని డాక్టర్ నర్సు గోళ్ళు కట్ చేసినట్టు మనకెందుకు ఈ ఫోన్ కట్ చేసే డ్యూటీలు గమనుంటే పోలా చిచి ఇద్దరు మనుషులు ఇక్కడే ఉన్నారు ఇందాక నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే వినపడ్డం లేదా వాడికి మాట్లాడే మూడ్ లేదంటలేవే నాయనా మీనాక్షి మీనాక్షి అంటే ఇందాక నుంచి మీనాక్షేనా యా ఎస్ అవును చెప్పవే అబ్బా నువ్వే కదరా ఇంపార్టెంట్ లేదు ఇంపార్టెంట్ లేదు కట్ చేసి పడే అన్నావు బాబాని కొడితే చెడ్డ పేరు వస్తుందని స్టేట్మెంట్ ఇచ్చి ఒక్క క్షణం కూడా కాలేదు రాజకీయ నాయకుల్లో వెంటనే మాట మార్చేస్తావు కదరా సారీ బాబాయ్ సారీతో నొప్పి తగ్గదు కానీ ఓసారి రీడైల్ చేసుకో మాట్లాడుకోవచ్చు అమ్మో చాలా చాలా అర్జెంట్ అండి మీతో మాట్లాడాలి చెప్ మీనాక్షి హలో ఏంటండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నారు ఏమైంది నేను చేసినప్పుడు నువ్వు తీసావేంటి నువ్వు చేయగానే తీయడానికి అలిగారన్నమాట అలకాలేదు కాంట్లో నలకాలేదు నేనెందుకు అలుగుతాను అస్సలు అలగలేదు మూడు పొట్ల బ్రహ్మాండంగా తింటున్నాను ఇవన్నీ సర్లే గాని ఏంటి ఏదో అర్జెంట్ అని మెసేజ్ పెట్టావు ఏమైంది ఎలా అడగాలి అడిగితే ఏమైనా అనుకుంటారా మీనాక్షి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా చెప్పు ఏమైంది మీనాక్షి అలాంటిదేం లేదు
నాకు కొంత డబ్బు కావాలి, ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. ఎంత కావాలి? అదేంటండి, ఎందుకు ఏంటి అని అడగరా? అడుగుతోంది మీనాక్షి. ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది, ఓ కారణం ఉంటుంది. ఎందుకు ఏంటి అని అడగడం అంటే నన్ను నేను అవమానించుకోవటమే. ఎంత కావాలో చెప్పు, రేపు మార్నింగ్కి నీ అకౌంట్లో అమౌంట్ ఉంటుంది, ఓకేనా? నా మీద మీకున్న అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి భారీ సెంటిమెంట్ డైలాగులు మాత్రం బాగానే చెప్తావు, కానీ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని మాత్రం తెలియదు. ఇలాంటి భారీ సెంటిమెంట్ డైలాగులు మాత్రం బాగానే చెప్తావు, కానీ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని మాత్రం తెలియదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏంటోనని ఎంత కంగారు పడిపోయానో తెలుసా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంత భయపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అమ్మ చెప్తే గాని ఆ భయం తగ్గలేదు. మీనాక్షి, అయినా నేను మందాగితే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తానని నీకు తెలుసు కదా. మరే నేను ఒక మాట అంటే పడవా? నిన్ననే హక్కు నాకు లేదా? భలే వారండి, నన్ననే హక్కు మీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? సర్లే, గాని ఎలా ఉన్నావు? అక్కడ నీకు ఎలాంటి ఇబ్బందులు లేవుగా, అంతా ఓకేగా? మీనాక్షి, ఏం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి, చాలా బాగున్నాను. ఇక్కడ వాళ్ళంతా చాలా చాలా అనుకూలంగా ఉన్నారు. ఇంకేంటి విశేషాలు? ఇంకే ఉంటాయి, అన్ని రొటీన్. అవునా? ఇంకా? అదే, రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. మీనాక్షి, ఇంకా అంటే వర్క్ గురించో వంకాయ పులుసు గురించో చెప్పమని కాదు మీనాక్షి. మరేం చెప్పమను? ఏమనంటే మరి అది. పర్లేదు చెప్పండి, నేనేం అనుకోను. అయినా మన మధ్య మొహమాటం ఏంటండి? ఓపెన్ గా మాట్లాడుకుందాం, విషయం ఏంటో చెప్పండి. అదే సంథింగ్ లైక్ దట్. సంథింగ్ అంటే? అదే మీనాక్షి. ఏం పర్లేదు చెప్పండి, సంథింగ్ అంటే ఏంటి? అంటే మరి మరి ఎంత అమౌంట్ కావాలో మెసేజ్ పెట్టేసి రేపు అకౌంట్లో వేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్, ఉంటాను, టేక్ కేర్. రాజకీయం సిగ్గెరగదు, కవిత్వం పొద్దెరగదు అన్న మాదిరిగా పిలిచే పిలుపులోనూ విధానంలోనూ తేడా వచ్చింది. బ్రతకాలం లేదా? అయ్యా, మీకు కట్టాల్సిన అప్పు తీర్చేసి మా ఆవిడ ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పారుగా, మీ బాకీ తీర్చడానికి వచ్చానయ్యా. అవునా? నిజమా? మరి చెప్పవే. రేయ్, వీడు అప్పు తీర్చడానికి వచ్చాడంట్రా. రేయ్, నీ అప్పు తీర్చటం నీ తాత వల్ల కాలా, నీ అయ్య వల్ల కాలా,
కొన్ని తరాలైనా సరే తీర్చడం ఎవరి వల్ల కాదు. అట్టాంటిది నువ్వు బాకీ తీరుస్తావా? ఏందిరా పొద్దు పొద్దునే నాటు సారగం తాగొచ్చినావా ఏంది? 50,000 మీ కట్టాల్సిన మొత్తం బాకీ. అయ్యా లెక్క పెట్టుకోండి అయ్యా. వేయ్ ఇన్ని డబ్బులు నీకెక్కడీరా? కొంపదీసి దొంగ నోట్లా? మాకు మోసపోవడమే తప్ప మోసం చేయటం తెలియదయ్యా. అలా తెలుసుంటే ఇన్నాళ్ళు మీకు ఇలా బానిసత్వం చేస్తూ బతకం. ఇంత డబ్బు ఏడదరా నీకు? మీకు అవన్నీ అనవసరమయ్యా. మీ బాకీ మీకు తీర్చేశాను. ఈ క్షణం నుంచి మీకోసం నేను పనిచేయడం లేదు. మా ఆవిడ అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. మీతో మాట్లాడే టైం లేదు. మీకు నమస్కారం. ఏందిరా ఈడి ధైర్యం? ప్రేమించిన వాళ్ల కోసం ఏమైనా చేసేస్తాం. ఎంత కష్టమైనా సరే హాయిగా భరించేస్తాం. దగ్గరగా ఉన్నప్పుడు చిరాకు పెడతాం, అదే దూరంగా ఉన్నప్పుడు ఏదో ఏదో పోగొట్టుకున్న వాళ్ళం అయిపోతాం.